ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అలాంటి వీటికైతే వచ్చేసాను అని చెప్దామనేసి. నా థ్రోట్, నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఫస్ట్. సో నాకు కొంచెం కోల్డ్ అయ్యి సో వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు. సో ఎలాగైనా మీకు చెప్పాలి అనేసి ఈ టిప్స్ ఫాలో అవుతే మీకు చాలా మంచిది. అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో తెలుసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి నేనైతే కొంచెం అంటే ఎన్నో టిప్స్ కదా, 5 టిప్స్ అనేవి ఫాలో అవుతే చాలు అందుకనేసి కొంచెం అంటే గ్యాదర్ చేశాను. లైక్ నాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అవి కూడా చెప్పేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఫుడ్ విషయంలో ఏంటి, ఫుడ్ విషయంలో ఏంటంటే కొంచెం ఇగ్నోర్ చేయాల్సింది పైనాపిల్, సో ఇంకా స్వీట్స్ అన్నవి ఎక్కువ ఇగ్నోర్ చేయాలి. కొన్ని రోజుల తర్వాత చేయక్కర్లేదు. సో ఫుడ్ విషయంలో పైనాపిల్ అంటే కన్ఫర్మ్ అవ్వగానే ఇలాంటి పప్పాయ అలాంటివి తినొద్దు. సో ఇది ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి సో వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేయకూడదు. సో మిస్క్యారేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం వర్క్ స్ట్రెస్డ్ అన్నది కొంచెం పక్కన పెట్టాలన్నమాట, బరువులు ఎక్కువ మోయొద్దు. సో ఇదైతే సెకండ్. థర్డ్ వచ్చేసి సో మనం ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకూడదు. టెన్షన్స్ మనం ఎక్కువ ఆలోచించకూడదు, దేని గురించి అయినా 10 సార్లు ఆలోచించవద్దు. సో మన మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటే మనం అంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటామన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హ్యాపీనెస్గా ఉండడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉంటే మన బేబీ హ్యాపీగా ఉంటుంది లోపల. సో మనకి ఎక్కువ ఆలోచనలు పక్కన పెట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి అంటే ఎక్కువ ఆనందంగా ఉండే విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం ఇస్ అ బెటర్ వే. సో ఇది అయితే థర్డ్ పాయింట్ అండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయొద్దు ఈ టైంలో. సో లాంగ్ జర్నీస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అండి. మిస్క్యారేజ్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటారు పుదుపుల్లో అంటే సో రోడ్ బాగాలేక కిందికి పైకి లైక్ కార్ అన్నా బస్ అయినా ఇలాంటివైనా ప్రాబ్లమే కదా. సో రోడ్ బాగోలేకపోతే మనం ఆ జర్నీ చేయడం అంత మంచిది కాదు. సో అందుకే జర్నీ అన్నది ఈ టైంలో ఒక మానేస్తే పర్లేదు, లైక్ హాస్పిటల్స్కి లైక్ ఎమర్జెన్సీలకి వెళ్ళండి. ఒక 5 మంత్స్ ఇలా తీసుకుంటే నెక్స్ట్ నుంచి ఓకే పర్లేదు. సో ఇది మాత్రం మెయిన్ పాయింట్. ఎక్కువ జర్నీస్ చేయడానికైతే చూడకండి, సో తగ్గించుకోవడానికి చూడండి. సో జర్నీస్ అనేవి ఎక్కువ చేయొద్దు. ఫిఫ్త్ పాయింట్ అయితే సో ఎక్స్క్యూజల్స్గా కలుసుకోవడం మాత్రం కొంచెం తగ్గించాలన్నమాట. సో రిలేషన్షిప్ కంటిన్యూ చేయొద్దు అంటే అలా ఆ రిలేషన్షిప్లో అలా కంటిన్యూ చేయకుండా కొన్ని ఒక 5 మంత్స్ కేర్ తీసుకోవాలన్నమాట. ఆ కేర్ తీసుకుంటే నెక్స్ట్ నుంచి చేసినా ఓకే పర్లేదు. అంటే రాకరక ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఇలా అంటే ఈ ఎక్స్క్యూజల్స్గా కలవడానికి కలవకూడదు అనమాట. సో కొంచెం 3 మంత్స్ 4 మంత్స్ కొంచెం దూరంగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో అది మంచిది అనమాట. ఈ 5 పాయింట్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్రెగ్నెన్సీ గర్ల్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ అంటే చాలా మంది లైక్ నార్మల్ పర్సన్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి అలాంటివి. సో అలాంటి ప్రాబ్లమ్స్లో ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేయొద్దు. అండ్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే పర్లేదు మన, అంటే ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అనమాట. అంతే నేను చెప్పేది, అంటే మెయిన్ కాదు. సో మనకి 3 మంత్స్ 4 మంత్స్ కొంచెం ఒక 4 మంత్స్ అన్నా ఇలాంటివి తీసుకుంటే పర్లేదు. లేకపోతే మనకి మిస్క్యారేజ్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇవి 5 అండి, జస్ట్ 5 మెయిన్ 5 ఏం చెప్పానో తెలుసు కదా. సో ఫస్ట్ అయితే తినకూడనివి, నెక్స్ట్ అయితే వెయిట్ లిఫ్టింగ్, థర్డ్ అయితే మైండ్ రెస్ట్ పెట్టుకోవద్దు, 4 అయితే లైక్ ఏమంటారు ఎక్కువ జర్నీస్ చేయొద్దు, 5 అయితే ఎక్స్క్యూజెస్గా కలవకూడదు
అంటే హస్బెండ్ వైఫ్ కలవకూడదు. ఇదైతే నేను చెప్తున్నాను, ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపట్టి పెట్టుకోండి. ఒక 4 మంత్స్ మిస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 4 మంత్స్ ఇలాంటి పాటించాలన్నమాట. సో నాకు తెలిసి మీకు చెప్పాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.